అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. మూడింటికి ఆత్మ సంబంధమైన అనే మాట వాడబడింది. ఒకటి, ఆత్మ సంబంధమైన ఆహారము. రెండవది, ఆత్మ సంబంధమైన పానీయము. మూడవది, ఆత్మ సంబంధమైన బండ. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఇశ్రాయేలీల జీవిత యాత్రలో నుంచి నేర్పిస్తూ అంటున్నాడు. వారందరూ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు, వారందరూ ఆత్మ సంబంధమైన పానీయాన్ని పానము చేశారు, వారందరూ ఆత్మ సంబంధమైన తమ్మును వెంబడించిన బండలోనిదే త్రాగారు. నిజానికి ఇశ్రాయేలీలకి ఆకలి శారీరకంగా వేసిందా, ఆత్మీయ ఆకలి కలిగిందా చెప్పండి. ఇశ్రాయేలీయులకి 40 సంవత్సరాలు అరణ్యములో నడుస్తూ ఉన్నప్పుడు అయినటువంటి ఆకలి నిజానికి ఆత్మ సంబంధమైనది ఏం కాదు, శరీర సంబంధమైన ఆకలి. నడిచి 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 ఆకలి వేసింది, దాహం వేసింది. దానికి దేవుడు వాళ్ళకిచ్చినటువంటి ఆహారము, వాళ్ళకిచ్చినటువంటి నీళ్లను గురించి పౌలు మాట్లాడితే ఏమంటాడంటే, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని దేవుడు వాళ్ళకిచ్చాడు. ఆత్మ సంబంధమైనదంటే అర్థం తెలుసా మీకు? అది కనబడదు, ఆత్మ కనబడదు, ఆత్మకి రూపం ఉండదు, ఆత్మకు ఆకారం ఉండదు. ఆత్మ ఈ ప్రకృతి నేత్రాలకి, మన ఈ నేత్రాలకి కనబడనే కనబడదు. ఆకాశము నుంచి ఆహారము మీ కొరకు పంపించబోతూ ఉన్నాడు. అది తెల్లవారిన తరువాత చూస్తే వాళ్ళ కళ్ళకి పాళెములు కనబడింది. ఆత్మ సంబంధమైన ఆహారము ఈ కళ్ళకు కనబడింది. మన్నా పంపించాడు. ఆ మన్నా ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన ఆహారం, దేవదూతల ఆహారము. నరులు భుజించారు అంటాడు. దేవదూతలు తినే ఆహారం అదే. పరలోక ధాన్యము, ఆకాశ ధాన్యము అని ఉంటుంది. దేవుడు శరీర సంబంధమైన ఆకలి దాహము తీరడానికి పంపించాడు. ఇది పొలము దున్నితే, విత్తనము విత్తితే, నీరు పెడితే, సాగు చేస్తే, పంట కోస్తే వచ్చిన పదార్థ సంబంధమైన ఆహారము కాదు, ఆకాశము నుంచి దేవుడు పంపించాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అది ఆత్మ సంబంధమైన ఆహారమే గాని వీళ్ళ మామూలు కళ్ళకు కనబడుతుంది. ఈ చేతులతో టచ్ చేశారు దాన్ని, ఈ చేతులతో పాత్రలతో ఎత్తుకున్నారు, ఇంటికి మోసుకొని వెళ్ళారు, వారి కుటుంబం అంతా ఒక చోట కూర్చున్నారు, వడ్డించుకున్నారు, హాయిగా తిన్నారు. ఆత్మ సంబంధమైన ఆహారం అని కదా పౌలంది. అది ఎట్లా వీళ్ళకి కనబడింది? ఎలా వీళ్ళ చేతులు స్పర్శించాయి? ఎలా వీళ్ళ కళ్ళు చూడగలిగాయి? ఎలా వీళ్ళ పాత్రలు ఎత్తి పట్టుకోగలిగారు? ఎలా వీళ్ళు మోసుకొని వెళ్ళగలిగారు? దేవుడు ఆయన పిల్లల్ని పోషిస్తాడండి. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇస్తాడంటే అంటాడు ఒక ఆయన ఇంట్లో. ఇస్తాడండి, నమ్మండి అని భార్య చెప్పింది. పనికి వెళ్లకుండా మీ దేవుడు డబ్బులు ఇస్తాడా అంటాడు. వ్యాపారం చేసుకోకుండా డబ్బులు ఇస్తాడా? అసలు డబ్బులు లేనిదే జరిగిద్దా? ఉద్యోగం వ్యాపారం లేకుండా కుటుంబాన్ని పోషిస్తాడా? పోషిస్తాడు. నీకు కావలసిన డబ్బులే ఇస్తాడు, కానీ అవి ఆత్మ సంబంధమైనవి ఇస్తాడు. నీ కళ్ళతో వాటిని చూస్తావు, నీ చేతులతో లెక్క పెడతావు, మడత పెట్టి జేబులు పెట్టుకుంటావు, పర్సులో పెట్టుకుంటావు, బీరువాలో పెట్టుకుంటావు, అప్పులు కడతావు, అప్పులు తీరుస్తావు, ఫీజులు కడతావు, కుటుంబాన్ని పోషించుకుంటావు. కానీ దేవుణ్ణి నమ్మిన తరువాత నీ కుటుంబానికి వచ్చేది ఆత్మ సంబంధమైనదే. అది వస్తువైనా, అది వాహనమైనా,
అది పదార్థమైనా అది వస్త్రమైనా దేవుడు జనుల కళ్ళకు అది కనబడుతూ ఉంది, కానీ అందరూ సంపాదించుకున్నట్లుగాను దానిని సంపాదించలే. ఎలా వచ్చింది మన కళ్ళకి కనబడుతూ ఉన్నది ఎలా వచ్చిందో తెలుసా? దేవుడిచ్చాడు. అది ఆత్మ సంబంధమైన వస్తువు. ఒకరోజు దాహమేసింది, ప్రజలందరూ మొరపెట్టారు, దేవుడు చూస్తూ ఉన్నాడు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు, దేవా ప్రజలకు దాహమేస్తుందయ్యా అని. అంటే మనకు నీళ్ళు వస్తే బావిలో నుంచి వస్తాయి, మనకు నీళ్ళు వస్తే నదిలో నుంచి వస్తాయి, మనకు నీళ్ళు వస్తే బోరువెల్లలో నుంచి వస్తాయి, మనకు నీళ్లు చెరువో కొంటో మడుగో ఏదో ఒకటి ఉంటాయి, ఆటిలో నీళ్లు ఉంటాయి. ఇశ్రాయేలీలకు అరణ్యములో నీళ్లు లేవు. మోషే వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, అదిగో నీ ఎదుట హోరేబులో బండ ఉంది, చూస్తారా, మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నటువంటి బండ. ఆ బండ దగ్గరికి వెళ్ళి సముద్రాన్ని కొట్టిన ఆ కర్రతో ఆ బండని కొట్టు, ఆ బండలో నుంచి నీళ్లు వస్తాయి, తాగమని ప్రజలకి చెప్పు. పౌలు భక్తుడు అంటాడు, అది ఆత్మ సంబంధమైన పానీయం. వాళ్ళ కళ్ళకు కనబడింది అది, వాళ్ళ దోసీళ్లతో ముంచుకున్నారు, దాన్ని తాగారు, చల్లగా గొంతులోనికి దిగిపోయినాయి, కడుపులోనికి వెళ్ళిపోయాయి, దాహార్తి తీర్చబడింది. అది ఆత్మ సంబంధమైనదే గాని పదార్థ సంబంధమైన దానికిలాగా వారికి కనబడింది. ఒకటి ఆత్మ సంబంధమైన ఆహారము, రెండవది ఆత్మ సంబంధమైన పానీయం, మూడవది తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ. మూడవది ఏంటంటే వాళ్ళని ఒక బండ వెంబడించిందండి. చాలా రాళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళ చుట్టూరు వాళ్ళ వెనకాల రహస్యంగా ఒక రాయి వెంబడిస్తా వచ్చేసింది. హోరేబులోని బండ అని ఉంటుంది. వారికి దాహం వేసినప్పుడు దేవుడు అన్నాడు ఒకరోజు, ఆ బండని కొట్టు కర్రతో నీళ్ళిచ్చేసింది, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండని కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయటికి వచ్చును. ఏ బండ అది? ఎక్కడ హోరేబు? ఎక్కడ? వాళ్ళ మావాళ్ళూరు కదా, మిద్యాను అరణ్యం. తర్వాత ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఐగుప్తు నుంచి ప్రజలను తోడుకొని అరణ్యములో నడుస్తూ ఉన్నప్పుడు హోరేబులో ఉన్న ఆ బండ కాదేశులో ప్రత్యక్షమైందండి. దేవుడు అంటున్నాడు, హోరేబులో ఉన్న బండ ఎదుగో నీకు ఎదురుగా ఉంది చూడు, ఇప్పుడు వచ్చి దానికి ఎదురుగా నేను నిలబడతాను. ఎక్కడ బండ తెలుసా? అది దేవుని పర్వతమైన హోరేబులో నుంచి ఒక బండ రహస్యముగా ఇశ్రాయేలీయుల్ని వెంబడించింది. అది మామూలు బండ కాదు, ఆత్మ సంబంధమైన బండ అన్నాడు పౌలు. అది ఆత్మ సంబంధమైన బండ. ఆత్మ సంబంధమైన బండ అంటే దానికి ఆత్మ ఉంది, అది చూస్తుంది, అది మాట్లాడుతుంది, అది వింటుంది. దానితో మీరు జాగ్రత్తగా ఉండాలి. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిస్తుంది. స్తోత్రం. ఇది రెండవసారి. ఏమన్నాడు తెలుసా? ఒకసారి కొట్టావు ఆ బండని, ఇప్పుడు మరలా కొట్టద్దు. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? నువ్వు మాట్లాడు, బండతో మాట్లాడు. బండతో మాట్లాడు అంటే దేవుడు చెప్పాడంటే అర్థం ఏంటి? బండ వింటుందని అర్థం కదా. బండ వింటుంది, బండ సమాధానం చెప్తుంది, నీ అవసరాన్ని జాగ్రత్తగా విని నీ అవసరతను తీరుస్తుంది. కాబట్టి నువ్వు ఈసారి కొట్టద్దు దాన్ని, దానితో మాట్లాడు. మాట్లాడమన్నాడండి, మాట్లాడలేదు. మాట్లాడకుండా ఏం చేశాడు తెలుసా? రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీరు సమృద్ధిగా ప్రవహించను. తర్వాత వచనాలు మీరు చదివితే భయం వేసేసింది. తర్వాత వచనాలు చదివితే నేనేం చెప్పాను మోషే నీకు? మాట్లాడమన్నాను, కొట్టమన్నానా? మాట్లాడే బండాది, వినే బండాది,
నడిచేబండాది, వెంబడించేబండాది, దాని ఎదుట నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు ఆ బండను గురించి మాట్లాడితే ఏమంటాడు తెలుసా? ఆ బండ ఏదో కాదు, యేసుక్రీస్తే ఇశ్రాయేలీయులని ఒక బండలాగా వెంబడించేశాడు. దేవుడు వాళ్ళ వెనకాల నడిచాడండి, దేవుడు నడిచాడు. దేవుణ్ణి కర్ర తీసుకొని కొట్టాడు, బైబిల్ని తీసి ఇశ్రావతల పడేస్తాడు. నీ కోపం వస్తే బైబిల్ని ఇసిరేస్తావు. ఈ బైబిల్ని శ్రద్ధగా పెట్టుకో. కొంతమంది చర్చిలో పడేసి వెళ్ళిపోతారు, కొంతమంది ఇళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ పెడతారు, అటక మీద పెడతారు, షోకేసులో పెడతారు, లేకపోతే వంటగదిలో పెడతారు, స్టవ్ మీద పెడతారు, స్టవ్ కింద పెడతారు, పిల్లలు దాన్ని చించుతారు, పిల్లలు దాన్ని తొక్కుతారు. అసలు ఈ పవిత్రమైనటువంటి జీవగ్రంథం నిన్ను వెంబడిస్తుందే? దీనిని కనీసం ఇది దేవునిది అన్న స్పృహ కూడా చాలామందికి ఉండదండి. ఒక మామూలు పుస్తకం పిల్లలు రాసుకునే నోట్బుక్ ఉండితే పిల్లలకి ఇస్తారు ఆడుకోవటానికి, దాంట్లో డబ్బులు దాచిపెట్టుకుంటారు, దాంట్లో ఫోటోలు దాచిపెట్టుకుంటారు, దాంట్లో వడ్డీలు చీటీ దాచిపెడతారు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ, ఈ బైబిల్ని లేదు ఎక్కడ పడితే అక్కడ వేస్తారు. జాగ్రత్త, నువ్వు మాట్లాడు, సమాధానము చెబుతుంది. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ, మాట్లాడే బండ, వినే బండ, నడిచే బండ, మీ దాహార్తిని తీర్చడానికి 40 సంవత్సరాలు మీ వెనకాలే నడుస్తూ వచ్చింది. దేవుణ్ణి నమ్ముకుంటే దేవుణ్ణి పక్కనే ఉంటాడండి. నీకు ఇచ్చిన ఈ వస్తువులన్నిటిలో దేవుడు ఉంటాడేమో. నేను ఇందాక చెప్పాను చూసారా, నీ ఇంట్లోకి ఏది వచ్చిందో అది ఆత్మ సంబంధమైనది. అంతకుముందు కష్టపడి సంపాదించుకున్నావు, ఈరోజు తినే ముద్ద ప్రార్థన ద్వారా వచ్చింది. మీకు తెలుసా, నేను ఈ 20 సంవత్సరాలలో గమనించింది ఏంటో తెలుసా? నా ఆహారము, నా వస్త్రము, నా వాహనాలు, నాకున్న సమస్తము ఆత్మ సంబంధమైనవే, ఆత్మ సంబంధమైనవి. అవి నా కళ్ళకు కనపడతాయి, నా ఆకలి తీరుద్ది, భోజనమే. జనమందరూ ఏమనుకుంటారంటే అందరు తినే భోజనం అనుకుంటారు. అందరికి కష్టపడితే వస్తుంది, చెమట చిందిస్తే వస్తుంది, కానీ నా దేవుడు పరలోకము నుంచి వాటిని పంపిస్తా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన వస్తువులు, వాహనాలు సంపాదించటం విశ్వాసము ద్వారా నేర్చుకోవాలి. అవి నీ కళ్ళకు కనబడినంత మాత్రాన ప్రకృతి సంబంధమైనవిగా ఎంచకూడదు. పౌలు అంటాడు, వాళ్ళు తిన్న ఆహారము ఆత్మ సంబంధమైనది, వారు త్రాగిన నీళ్లు ఆత్మ సంబంధమైనవి, వారిని వెంబడించిన బండ ఆత్మ సంబంధమైనది, ఆ బండ క్రీస్తే. మీరు ప్రభువుని నమ్ముకుంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన ఒక బండలాగా, ఒక అండగా నీ పక్కన నడుస్తానే ఉంటాడు. ఎక్కడ ఉన్నా నీ పక్కనే ఉంటాడు. నీకు ఇబ్బంది కలిగిన ప్రతిసారి నువ్వు ఉన్న స్థలంలో ఇట్లా నిలబడి, యేసయ్యా నేను కష్టంలో ఉన్నానయ్యా, అవసరంలో ఉన్నానయ్యా, శ్రమలో ఉన్నానయ్యా, దుఃఖంలో ఉన్నానయ్యా, నువ్వు ఉన్న స్థలములోనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయగలిగితే ఆ బండ వింటుంది. ఆయన వింటాడండి. 2000 సంవత్సరాల క్రితం నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు నిన్ను విడిచిపెట్టలా, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటానన్నాడు. ప్రభు నీ పక్కనే ఉన్నాడు, నీతో ఉన్నాడు. నాకెవ్వరు లేరు ఇంట్లో అనుకోబాకు, నిన్ను వెంబడించే ఆత్మ సంబంధమైన బండ ఉంది, బండ ఉందండి నీ పక్కన. ఎవరున్నారు తెలుసా? బండ నీ పక్కనే ఉంది. మాట్లాడు, దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకో. నీ ప్రతి అవసరాన్ని ఈ బండ తీరుస్తుంది.